हाई स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी वीडियो इंटरमीडिएट सेकेंडरी बॉटनी संबंधित प्रिंसिपल्स ऑफ इनहेरिटेंस एंड वेरिएशन अनुवंशिकता सूत्र वैविध्याल जेनेटिक संबंधी चैप्टर अच्छे दीन मैं आलरे सिक्स फोर मार्क्स क्वेश्चन अभी कंप्लीट जरिए इधर सेवेंत फोर मार्क्स क्वेश्चन अच्छे सेवेंत फोर मार्क्स क्वेश्चन राइट ए ब्रीफ नोट्स ऑन क्रोमोसोमल म्यूटेशंस एंड जीन म्यूटेशंस मन की क्रोमोसोमल म्यूटेशंस अलग मन के अंटे जीन म्यूटेशंस असल म्यूटेशन अंटे एंटे सडन चेंज अन्नमाटदि सो मन के ऑर्गनिजम्स लोपल कोई सडन ऐसी क्रोमोसोम लोचि देनिलोन कोई सडन चेंजेस वल्ल वाटि क्यारेक्टर्स मारिपोतुंटायि इदि सडन गा जरुगुतुंदि इदि अंटे इनहेरिटेंस गा अंटे वंशपारंपर्यंगा अटुवंटि रकंगा ई लक्षणालु कोत्त लक्षणालु रावु कानी इदि सडन गा जरिगेटटुवंटि चेंज ने मनं अंटे म्यूटेशन अंटाम అయితే ఏమంటే క్రోమోజోమల్ మ్యూటేషన్ అంటించాడు అలాగే జీన్ మ్యూటేషన్ అంటించాడు రెండు అంటే ఉత్పరివర్తనలు అంట వీటిని ఇక్కడ మనకి క్రోమోజోమ్ ఉత్పరివర్తనాలు అదేవిధంగా జన్యు ఉత్పరివర్తనాలు క్లుప్తంగా వివరించారు ఉత్పరివర్తనాలు అంటే సడన్ గా వచ్చేటటువంటి చేంజ్ అంటే జీవుల్లో వచ్చేటువంటి సడన్ గా వచ్చేటువంటి అంటే మనకి సడన్ గా అంటే ఓకే జీవుల్లో మనకి హఠాత్ గా వచ్చేటటువంటి ఈ లక్షణాలు కొన్ని కొత్త లక్షణాలు హఠాత్ గా రావడం జరుగుతుంది సో హఠాత్ గా వచ్చేటువంటి కొన్ని లక్షణాలు మనం అంటే ఉత్పరివర్తనాలు అంటాం అయితే ఇక్కడ మనకి క్రోమోజోమ్ ఉత్పరివర్తనాలు అదేవిధంగా జన్యు ఉత్పరివర్తనాల గురించి క్లుప్తంగా వివరించాలని చెప్పని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అదే ఆన్సర్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్రోమోసోమల్ మ్యూటేషన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఫర్ క్రోమోజోమల్ మ్యూటేషన్స్ లో మనకి ఏమవుతుందంటే ఎనీ చేంజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్ క్రోమోజోమ్స్ తాలూకు నెంబర్ లో అవ్వచ్చు అదే విధంగా స్ట్రక్చర్ లో అవ్వచ్చు ఏమైనా సరే చేంజ్ వస్తే ఈ చేంజ్ ఎలా వస్తుందంటే సడన్ గా రావడం జరుగుతుంది అంటే సడన్ చేంజ్ ఒక రకంగా చెప్పొచ్చు ఎనీ చేంజ్ ఇన్ ద నంబర్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్ సో క్రోమోజోమ్స్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కొన్ని ఆర్గన్స్ ఇన్ని పేర్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి అంటే ఇంత నెంబర్ క్రోమోజోమ్స్ ఉంటుందని చెప్తాం ఆ క్రోమోజోమ్స్ పెరగొచ్చు లేదా ఆ నెంబర్ కంటే తగ్గొచ్చు సో దాని ఏంటంటే నెంబర్ అని చెప్పుకున్నాం అదే స్ట్రక్చర్ ఒక్కొక్క క్రోమోజోమ్ ఒక్కొక్క ఆర్గనిజం లో ఒక్కొక్క స్ట్రక్చర్ ని కలిగి ఉంటుంది సో మనకి ఆ స్ట్రక్చర్ లో కూడా చేంజ్ రావచ్చు సో క్రోమోజోమ్ స్ట్రక్చర్ లోనే చేంజ్ రావచ్చు లేదా క్రోమోజోమ్ తాలూకు నెంబర్ లో అయినా సరే చేంజ్ రావచ్చు ఇలా నెంబర్ లో గానీ స్ట్రక్చర్ లో గానీ క్రోమోజోమ్ లో ఏమైనా సరే చేంజ్ వస్తే ఆ చేంజ్ ని మనం ఏంటంటే క్రోమోసోమల్ మ్యూటేషన్ అని చెప్పడం అనేది జరుగుతుంది అంటే క్రోమోజోమ్ లో ఉత్పరివర్తనాలు అంటే ఏంటంటే క్రోమోజోమ్ ఉత్పరివర్తనాలు అంటే క్రోమోజోముల సంఖ్యలో గాని నిర్మాణంలో గాని వచ్చే మార్పుల్నే మనం అంటే క్రోమోజోముల ఉత్పరివర్తనం అంటాం సో క్రోమోజోమ్ తీసుకుంటే క్రోమోజోమ్ ఇన్ని పేర్స్ లేదా ఇన్ని జతలు ఉంటాయి కొన్ని కొన్ని అంటే ఒక్కొక్క ఆర్గనైజ్ ఒక రకం ఉంటుంది ఆ జతలు అంటే మనం నెంబర్ లో కూడా చెప్పొచ్చు ఆ నెంబర్ లో ఏమైనా సరే ఎక్కువ వచ్చు తక్కువ వచ్చు సో ఆ జీవిలో ఉండాల్సిన క్రోమోజోముల సంఖ్య కంటే ఎక్కువైనా మనం ఉత్పరివర్తనం అంటాం క్రోమోజోమ్ ఉత్పరి తగ్గినా సరే మన క్రోమోజోమ్ ఉత్పత్తి దీని వల్ల ఏమవుతుంది ఏదైతే ఆ జీవి ఉందో ఆ జీవికి కొన్ని కొత్త లక్షణాలు రావచ్చు సో దీనిలా జరిగేదాన్ని అంటే క్రోమోజోమ్ సంఖ్యలో గానీ అదేవిధంగా నిర్మాణంలో గానీ వాటి యొక్క స్ట్రక్చర్ ఏదైనా నిర్మాణంలో క్రోమోజోమ్ ఉండాల్సిన నిర్మాణంలో కూడా ఏమైనా మార్పు వచ్చింది అనుకోండి ఆ మార్పుల్నే మనం అంటే క్రోమోజోములు ఉత్పరవుతున్నాం గుర్తుపెట్టుకున్న ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే క్రోమోజోమ్ లో నెంబర్ లో గానీ స్ట్రక్చర్ లో గానీ చేంజ్ వస్తే దాన్ని మనం క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అని చెప్పడం జరుగుతుంది అంటే క్రోమోజోమ్ ఉత్పరివర్తనం అంటే క్రోమోజోమ్ సంఖ్యలో గానీ లేదా నిర్మాణంలో గానీ మార్పునే మనం క్రోమోజోమ్ ఉత్పరివర్తనం అయితే మనకి స్ట్రక్చర్ లో ఏ విధంగా చేంజ్ వస్తుందో చూద్దాం సో స్ట్రక్చర్ వచ్చేసరికి మనకి ఎప్పుడు జరుగుతుందంటే డ్యూరింగ్ ప్రోఫేజ్ వన్ ఆఫ్ మియోసిస్ మియోసిస్ లో ప్రోఫేజ్ వన్ మనకి సెల్ డివిజన్ లో వస్తుంది సెల్ డివిజన్ లో మనకి మైటోసిస్ మియోసిస్ రెండు రకాలు ఉంటాయి సో మైటోసిస్ అనేసరికి ఏమవుతుంది ఒక పేరెంట్ సెల్ నుంచి టూ డాటర్ సెల్స్ కానీ ప్రొడ్యూస్ అయితే దాన్ని మైటోసిస్ అంటాం మియోసిస్ అంటే ఒక పేరెంట్ సెల్ నుంచి ఫోర్ డాటర్ సెల్స్ ప్రొడ్యూస్ అయితే దాన్ని మనం మియోసిస్ అంటాం సో ఇక్కడ మనకి మియోసిస్ గురించి చెప్తున్నాం మియోసిస్ రెండు రకాలు జరుగుతుంది మియోసిస్ వన్ మియోసిస్ టూ చెప్తాం సో ఈ మియోసిస్ వన్ లో ఈ ప్రోఫేజ్ వన్ లో మనకి ఏం జరుగుతుందంటే హోమోలోగస్ రీజన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ సో క్రోమోజోమ్స్ అనేవి ఏంటంటే సో మెనీ చేంజెస్ ఇన్ స్ట్రక్చర్ మనకి ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ పేర్స్ మనకి బైవలెన్స్ ఫామ్ అవుతాయి చెప్పుకున్నాం క్రోమోజోమ్ లో సేమ్ ఒకే రకమైన సమజాతి క్రోమోజోమ్ ఇలా మనకి పేర్స్ కింద ఫామ్ అవుతాయి ఇలా పేర్స్ కింద ఫామ్ అవ్వడం ఎప్పుడు జరుగుతుంది మియోసిస్ లో మనకి ప్రోఫేజ్ వన్ లో జరగడం జరుగుతుంది ఇలా మనకి ఇలా ఫామ్ అయిన వాటిని మనం బైవలెన్స్ అంటాం ఈ బైవలెన్స్ లో మనకి ఆ పేర్ లో మనకి చాలా చేంజెస్ వస్తాయి మెనీ చేంజెస్ వస్తాయి ఆ చేంజెస్ ని అంటే స్ట్రక్చర్ మారిపోతుంటుంది దానివల్ల ఇవి పేర్ అయ్యేటప్పుడు సో అలాంటప్పుడు మనకి ఈ స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి క్రోమోజోమ్ లో స్ట్రక్చరల్ చేంజెస్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి
తెలివిని వస్తే నిర్మాణాత్మక మార్పులు ఎక్కడ జరుగుతాయి, ఎక్కడ జరుగుతుంది, క్షయకరణ విభజన, సమవిభజన, క్షయకరణ. సమయభజన అంటే ఏం చెప్పిన, ఒక సెల్ నుంచి ఒక్క నుంచి రెండు కణాలు ఏర్పడితే సమయభజన అన్నాం, ఒక్క నుంచి నాలుగు కణాలు ఏర్పడితే మనం క్షయకరణ. ఇది మన క్షయకరణ విభజనలో ఎప్పుడంటే ప్రథమ దశ వల్లో, ప్రథమ దశ సమజాతి క్రోమోజోముల యొక్క నిర్మాణంలో, అక్కడ సమజాతి క్రోమోజోమ్ బయోవలెన్స్ కింద ఫామ్ అవుతాయి, పేర్స్ కింద మారుతాయి. ఆ పేర్స్ కి ఉన్నప్పుడు అనేక మార్పులు అనేవి ప్రదర్శిస్తాయి. ఈ మార్పుల వల్ల మనకు ఉత్పరివర్తనాలు కలగవచ్చు. సో ఇది మనకి అయితే ఇక్కడ మన క్రోమోజోమ్ లో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఏ మార్పులు జరుగుతాయి, మార్పులు జరుగుతాయని చెప్పుకున్నాం. ఎటువంటి మార్పులు జరుగుతాయి, చేంజెస్ ఏంటంటే మనకి డిలీషన్, డిలీషన్ అంటే మనకి ఏ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఈస్ లాస్ట్ ఆర్ బ్రోకెన్. ఆ పెయిర్ ఫామ్ అయ్యేటప్పుడు క్రోమోజోములు, కొన్ని క్రోమోజోములు పెయిర్ ఫామ్ అవ్వకుండా మనకి లాస్ట్ అయిపోవచ్చు, లేదా మనకి అవి విరిగిపోవచ్చు, బ్రోకెన్ అయినా అవ్వచ్చు. సో అలా మనకి చేంజ్ అనేది రావచ్చు స్ట్రక్చర్ లో. మనకి మెనీ చేంజెస్ లో ఇది ఒక వన్ ఆఫ్ ద చేంజ్ అనమాట. ఏమవుతుంది, ఏ పెయిర్ ఆఫ్ క్రోమోజోమ్ లాస్ట్ ఆర్ బ్రోకెన్ అంటే పరిహరణం అంటాం, కోల్పోవడం. క్రోమోజోములు బయోలెంట్ లో, క్రోమోజోమ్ బయోలెంట్ ఫామ్ అవుతున్నప్పుడు క్రోమోజోములు ఏంటంటే ఏమవుతుంది, జంట క్రోమోజోములు ముక్కలు అవ్వడం లేదా మనకి కోల్పోవడం జరుగుతుంది. అలా కోల్పోవడంలో కూడా మనకి క్రోమోజోములు ఉత్పరివర్తనం జరగవచ్చు. మరి రెండోది ఏంటంటే మనకి డూప్లికేషన్, ద్విగుణీకరణం అంటాం. అంటే ఏ పెయిర్ ఆఫ్, ఏ పర్టికులర్ పార్ట్ ఆఫ్ క్రోమోజోమ్ ఈస్ రిపీటెడ్ సో మనకి ప్రతి క్రోమోజోము ద్విగుణీకరణం జరుగుతుంది, డూప్లికేట్ అవుతుంది. సో మనకి అందులో డిఎన్ఏ డూప్లికేట్ అవడం జరుగుతుంది. ఆ డూప్లికేట్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి రిపీట్ అవ్వచ్చు. సో రిపీట్ అవడం వల్ల ఏమవుతుందంటే క్రోమోజోములు ప్రత్యేక భాగాలు అదనంగా చేస్తాయి, ఎందుకంటే రెప్లికేట్ అయిపోయి ఎక్స్ట్రాగా కొన్ని ముక్కలు అనేవి యాడ్ అవ్వచ్చు క్రోమోజోమ్స్ కి. ఇలా జరిగినప్పుడు కూడా వాటి స్ట్రక్చర్ లో చేంజ్ వస్తుంది. ఎప్పుడెప్పుడు వస్తుంది, అది బయోలెన్స్ ఫామ్ అయినప్పుడు క్రోమోజోములు విరిగిపోవడం అవచ్చు, ఇదన్నీ జరగవచ్చు. సెకండ్ ఫామ్ అవుతుంది, అది రెప్లికేట్ అయినప్పుడు, అంటే డూప్లికేట్ అయినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ట్రాగా ముక్కలు అతుక్కోవడం జరగవచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, స్ట్రక్చర్ మారిపోయింది. సో ముక్కలు అయిపోయినా సరే క్రోమోజోమ్ తలుపు లెంగ్త్ అనేది ఇలా ఉంది పేర్ లో. సో ఇది మనకి బ్రోకెన్ అయ్యి ముక్కలు అయిపోయింది, ముక్క వేరే ఎగిరిపోయింది, స్ట్రక్చర్ మారిపోయింది. లేదు, క్రోమోజోమ్ తలుపు పేర్ ఇలా ఉంది, ఇంకో ఎక్స్ట్రా ఇంకో ముక్క యాడైంది అనుకుందాం. సో ఇప్పుడు కూడా మనకి క్రోమోజోమ్ తలుపు బయట తలుపు స్ట్రక్చర్ అనేది మారిపోయింది. సో ఎప్పుడైతే ఇలాంటి మారిపోయిందో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ జీవిలో కూడా కొన్ని లక్షణాలు అనేవి రావడం జరుగుతుంది, లేదు కొన్ని డిసీజెస్ రావడం జరుగుతుంది, ఏదైనా కొంత చేంజ్ అయితే మనకు కంపల్సరిగా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏంటంటే క్రోమోజోమల్ మ్యూటేషన్స్ అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి జీన్ ఆర్ పాయింట్ మ్యూటేషన్ అని చెప్పుకున్నాం. జన్యు లేదా బిందు ఉత్పరివర్తనాలు, జన్యు ఉత్పరివర్తన బిందు పాయింట్ అంటే జీన్ మ్యూటేషన్ పాయింట్ రెండు కూడా మనకి ఈక్వల్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకి మ్యూటేషన్స్ విచ్ అక్కర్ డ్యూ టు చేంజ్ ఇన్ ఏ సింగిల్ బేస్ పెయిర్ ఆఫ్ డిఎన్ఏ, అంటే డిఎన్ఏలోని ఒక జత క్షారాల వలన మార్పు కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ స్ట్రక్చర్ తీసుకుంటే డిఎన్ఏ డబుల్ హెలిక్స్ అంటాం, మనకి ఇలా ఉంటుంది డిఎన్ఏ. సో డిఎన్ఏ స్ట్రక్చర్ అయినప్పుడు ఇందులో మనకి వీటికి వీటికి మధ్యన మనం ఏంటంటే బాండ్స్ ఉంటాయి, హైడ్రోజన్ బాండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్న అడెనిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్ ఏ ఎప్పుడు కూడా టీతో బాండ్ అవుతుందని, అలాగే మనకి జి ఎప్పుడు కూడా సితో ట్రిపుల్ బాండ్ అవుతుందని మనం చెప్పుకున్నాం. ఇవి ఏమవుతుంటే ఏ టీ జిస్ ఇలా వరుస ఉంటాయి, దానికి ఆపోజిట్ లో ఏ ఆపోజిట్ ఎప్పుడు టీ ఉంటుంది. సో ఇలా మనకి ఏ జి ఫర్ ఎగ్జాంపుల్ ఏ తర్వాత వచ్చింది, తర్వాత మళ్ళీ ఏ వచ్చింది, తర్వాత సి వచ్చింది. సో ఈ రెండింటికి మధ్య టీ, ఈ రెండింటికి మధ్యన మనకి డబుల్ బాండ్ ఉంటుంది. ఇప్పుడు ఏకే టీకి మధ్య డబుల్ బాండే, మనకి టీ ఫామ్ అయింది, ఇక్కడ మనకి మళ్ళీ ట్రిపుల్ బాండ్ జి. ఇది స్ట్రక్చర్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, మనకి ఏం చెప్పుకున్నాం, మ్యూటేషన్ విచ్ అకర్స్ డ్యూ టు చేంజ్ ఆఫ్ ఏ సింగిల్ బేస్ పెయిర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది స్ట్రక్చర్ ఎలా ఉంటే మనకి ఒక క్యారెక్టర్ కలిగి ఉంది జీవి, ఇక్కడ ఏమైంది జిసి అనేది మారిపోయింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఏమొచ్చింది, ఏ తర్వాత టీ ఉంది, ఇక్కడ జిసి మారిపోయింది, ఇక్కడ మనకి సీట్ వచ్చి లేదా జి అటెల్ ఉంది ఏదో సంథింగ్, తర్వాత మళ్ళీ ఏ మామూలు యాజ్ యూజువల్ గా ఉంది, ఇక్కడ ఏ కూడా సెకండ్ ఏ కూడా మనకి యాజ్ యూజువల్ గా ఉంది, సి కూడా మనకి యాజ్ యూజువల్, కానీ ఇక్కడ ఏమైంది జిసి ఉండాల్సిన ప్లేస్ లో సిసి ఉంది, లేదా ఏటీ ఉండొచ్చు. ఇక్కడ ఏమైంది సింగిల్ బేస్ పేరు అంటే డిఎన్ఏ లో ఉన్నటువంటి సింగిల్ బేస్ పేర్ అనేది ఇక్కడ సింగిల్ బేస్ పేర్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. సో మ్యూటేషన్ విచ్ అక్కర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ సింగిల్ బేస్ పేర్ ఆఫ్ డిఎన్ఏ, డిఎన్ఏ ఒక సింగిల్ బేస్ పేర్ అయినా సరే మనం చేంజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ అనేది మారిపోవచ్చు, ఆ జీవితాలక అలా క్యారెక్టర్స్ మారిపోవచ్చు, కొత్త క్యారెక్టర్ రావచ్చు, లేదా డిసీజ్ రావచ్చు, ఇలా మనకి జరుగుతుంది. అంటే ఒక జత నత్రజన, ఒక జత అంటే ఇక్కడైతే రెండు నత్రజనసారాలు, అడెనిన్, థైమిన్, సైటోసిన్, గ్వానిన్ చెప్తాం. ఇవి ఒకటి ఏమవుతుంది, జీసీ ఉండాల్సిన స్ట్రక్చర్ లో మనకి సిఏ కింద మారిపోయింది, రిపీట్ అయిపోయింది, ఒక నత్రజనిక్ సార్ యొక్క జత మారిపోవడం వల్ల ఎలా జరిగేదాన్ని మనం ఏంటంటే బిందు, ఒక బిందువు వద్ద చేంజ్ అవుతుంది, ఒక డాట్ వద్ద మనకి చేంజ్ అయిపోతుంది, అందువల్ల బిందు ఒక పాయింట్, ఒక పాయింట్ వల్ల ఏంటంటే బిందు ఉత్పరివర్తనం చెప్పడం జరిగింది. సో ఇది మనకి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియన్స్ సంబంధించినటువంటి 4 మార్క్స్. సో ఇందులో ఒకే ఒక 4 మార్క్స్ ఉండిపోయింది, అది కూడా మనం కంప్లీట్ చేసుకుంటే ఈ లెసన్ సంబంధించిన 4 మార్క్స్ అని కూడా కంప్లీట్ అయిపోయింటే, సో దీని నుంచి మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అయితే మాత్రం రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి,
సో అదేవిధంగా మీరు కామెంట్స్ కూడా పెట్టండి, చాలా కామెంట్స్ వస్తున్నాయి సార్, చాలా బాగున్నాయి సార్, ఇంకా చేయండి అంటే మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా ఇంకా ఎంకరేజ్ ఇస్తుంది. సో ప్రతి లైక్ కూడా ఇంకా చేయాలని చెప్తున్నాను. అందుకని మాక్సిమం నేను ఏదైతే ప్రామిస్ చేసినా ప్రామిస్ చేసింది అని చెప్పేవారు కూడా ప్రతిరోజు మాక్సిమం బాట్ని చూడాల్సి సంబంధించి ప్రతిరోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. మాక్సిమం సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసుకోండి. సో ఈ టైంలో మీకు చాలా యూజ్ అవుతుంది నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.